డ్రా చేశారండి. రైట్, మళ్ళీ వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. తిరుపతిరావు, పూడి తిరుపతిరావు గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. తిరుపతిరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం, బ్రహ్మరాజు గారు. సో కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీది కీలక పాత్ర, అటు ఢిల్లీలో ఇటు రాష్ట్రంలో. సో చంద్రబాబు నాయుడు గారికి అటు కేంద్రం ఏ మేరకు సహకరిస్తుంది? సో ఆయన, ఈ రాష్ట్ర ప్రజలు ఆయన మీద పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ కేంద్ర ప్రభుత్వం నిజం చేస్తుందని అనుకోవచ్చా? బ్రహ్మనాయుడు గారు, మీ ప్రశ్నలో క్లారిటీ లోపిస్తుంది, సవరించుకోవాలి. మీరైతేనేమి ఎవరైనా ఈ ప్రశ్న వేసేటప్పుడు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వేరు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు వేరు కాదు. ఇక్కడ మేము, అక్కడ మేమే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి, అలాగే భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా భాగస్వామి. ప్రభుత్వాలు వేరు వేరు కాదు. అందువల్లనే కంపారిజన్ కూడా, ఎవరట కానీ కంపారిజన్ చేసేటప్పుడు కూడా వైసీపీ వర్సెస్ వైసీపీ గవర్నమెంట్ వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్, ఆ కాంటెక్స్ట్ వేరు. ఎందుకనిస్తే వాళ్ళు మాతో కలిసి లేరు. ఇప్పుడే రాజశేఖర్ గారు చెప్పారు, మేము ఎప్పుడైనా వాళ్ళు మద్దతు అడిగితే ఇచ్చాము, లేకపోతే ఇవ్వకపోయినా అడిగితే అడగకపోయినా ఇచ్చారు, అది వేరే అంశం. కానీ వాళ్ళు ప్రభుత్వంలో లేరు అక్కడ. కాబట్టి ఈ కంపారిజన్ అనేది ఖచ్చితంగా కాదు. ఇక్కడ మేము, ఇక్కడ నేను విద్యాసాగర్ గారు పార్టీలకు వేరు వేరు రిప్రజెంటేటివ్స్ కానీ ప్రభుత్వానికి అయితే ఇద్దరు ఒక ప్రభుత్వానికి రిప్రజెంటేటివ్స్. అవును. సో ఆ ప్రభుత్వంలో తప్పులు జరిగినా ఒప్పులు జరిగినా ఇద్దరు బాధ్యులే కదా. ఎస్, డెఫినెట్ గా. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు అడిగారు, మోడీ గారు ఇచ్చారు అనేది కాదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అడగడానికి కాదు, ఏంటి విషయం అక్కడ కూడా తెలుసుకోవడానికి. అంటే సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఈ ఏదైతే ఈ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాటికి సంబంధించి స్పీడప్ చేయడానికి తప్పిస్తే ఇక్కడ ఈయన అడగాల్సిన పని లేదు, అక్కడ ఇచ్చే అవకాశం కూడా లేదు. ఖచ్చితంగా జరుగుతుంది అది. ఇద్దరం ఒకే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళము, అడిగినా అడగకపోయినా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం. నేను మళ్ళీ బీజేపీ టీడీపీ అని చెప్పను. నేను రాష్ట్ర ప్రభుత్వము, విభజన అంశాలు, విభజన తర్వాత రాష్ట్ర పరిస్థితి, లేకపోతే గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో ఏదైతే ల్యాచెస్ ఉన్నాయి, దానివల్ల ఏదైతే కేంద్ర నిధులు రాబట్టుకోలేకపోయావు, నేను రాష్ట్రానికి చెప్తున్నా ఇట్లాంటివన్నీ. ఇంకోటి, రెండో విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నా, అసలు రాజశేఖర్ గారు ఈ ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు ప్రస్తావించే అర్హత కోల్పోయారు వాళ్ళు. మా వరకైతే ముగిసిన అంశం అని చెప్పేసి మేము 7 సంవత్సరాలుగా చెప్తున్నాము. ఇవాళ మేము చెప్తున్నాం, నేను ఇందా చెప్పిన ఏంటంటే మా వరకు చెప్పాము 7 సంవత్సరాలుగా. గడచిన దాదాపు 1 సంవత్సర కాలంగా మేము చెప్పాము. మేము అనేసి అంటే ఎన్డీఏ చెప్పింది, ఎక్కడ ప్రస్తావించలేదు, అసలు చెప్పడమే లేదు, ప్రస్తావన లేదు మాకు. వారు మిమ్మల్ని అడగలేదా గత 5 ఏళ్లలో? ఏమంటారు వారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని గత 5 ఏళ్ళు అడగలేదా కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా? మ్యూట్ అయ్యారు. మీరు వినిపిస్తుందా? ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా తిరుపతిరావు గారు? చెప్పండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వమని మిమ్మల్ని ఎప్పుడు అడగలేదా? ఖచ్చితంగా అడగలేదు. వాళ్ళకి అడగలేదు సరే కదా, అడగము అడగలేము అని కారణం చెప్పారు. అదేమి బహిరంగ రహస్యం కదా. ఓకే, అందుకని వారికి ఇప్పుడు మాట్లాడే అర్హత లేదంటారు ప్రత్యేక హోదా మీద? డెఫినెట్ గా, ఎందుకంటే మన ఎన్నికల్లో కూడా వాళ్ళు ప్రత్యేక హోదాని వాడుకోలేదు. ఓకే, మన ఎన్నికల్లో కూడా ప్రత్యేక హోదా ప్రస్తావన లేకుండానే వాళ్ళు ఎన్నికలకు వెళ్ళారు. మా గురించి మేము క్లారిటీగా ఉన్నాము. సరే, ప్రత్యేక ప్యాకేజీ సంబంధించి నిధులు వాళ్ళు వాడుకున్నారా లేకపోతే మేము వాడుకుంటున్నామా, ఇది వేరే అంశం. వాడుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆనాటి నుండి కూడా కోరుతుంది. ఎప్పుడు గత ప్రత్యేక ప్యాకేజీ ప్రస్తావన వచ్చినటువంటి 8 సంవత్సరాల క్రిందటి నుండి కూడా. ఇది వేరే అంశం. అయితే ఇవాళ ప్రత్యేక హోదాకి సంబంధించి వైసీపీ పార్టీ మేము ఎలాగో మేము మర్చిపోయాము, దానికి ప్రత్యామ్నాయంగా ఏంటని ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాము. వైసీపీ పార్టీ కూడా ఇవాళ ప్రత్యేక హోదా ప్రస్తావించే అర్హత కోల్పోయింది మొన్న ఎన్నికలతో.
అంటే అంత ముందు వదిలేస్తారు, సరే మాకు మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళు అడగలేరు. ఎస్ ఇట్ ఈస్ జెన్యున్ కాజ్. నేను అవును ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చిన తొలినాళ్ళలో ఏదైతే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినటువంటిది, అక్కడ మెజారిటీ ఉన్నాడు కాబట్టి మనం అది అడగడానికి అవకాశం లేదన్నట్టు చెప్పినట్టు ఇట్ ఈస్ జెన్యున్. అది జెన్యున్ అయితే ఇవాళ మొన్న వాళ్ళు అడగలేదు, మొన్న వాళ్ళ ప్రస్తావన కూడా లేదు మొన్న ఎన్నికలకు వెళ్ళేటప్పుడు. కాబట్టి ఇవాళ వాళ్ళు ఏంటంటే ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోతేనే జెన్యున్. రెండవ మూడవది ఏంటంటే ఇవాళ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులకు గాని లేకపోయినట్టయితే ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కానీ అభివృద్ధి అవ్వచ్చు లేకపోతే ఇతరత్ర ఏదైనా అవ్వచ్చు, ఇదేదో మేము కలిసి ఉన్నాం కాబట్టి ఇస్తున్నాం అన్నటువంటి భావన, అంటే కలిసి అనేసి అంటే ప్రభుత్వాలు ఒకటే కాబట్టి ఇస్తున్నాం అన్నటువంటి, నేను మళ్ళీ చెప్తున్నా ప్రభుత్వాలు ఒకటే కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదో ఇతోధికంగా ఇస్తుంది అనే వాదన కూడా కరెక్ట్ కాదు. ఇందాక చెప్పారు మా సోదరులు విద్యాసాగర్ గారు, కేరళకి ఇచ్చాము, కేరళలో మా గవర్నమెంట్ లేదు, లేదా వెస్ట్ బెంగాల్ కి ఇస్తున్నాము అక్కడ మా గవర్నమెంట్ లేదు, పైపెచ్చు నా తోటి కార్యకర్తలు వందలాది మంది అక్కడ ఉన్న బలిదానం చేస్తున్నటువంటి రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు అయినా సరే తప్పదు ఇవ్వాలి, అంతే ఇక అది ప్రజల తీర్పు కాబట్టి ఇవ్వాలి. అదే విధంగా ఇక్కడ కూడా దీని మీద ఇప్పుడు ఎక్స్ట్రా ఇవ్వమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అడగట్లేదు, ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి ప్రధానమంత్రిగా మోడీ గారు కూడా చెప్పలేదు. అసలు అవసరం లేదు. ఎందుకు అనేసి అంటే ఒకవైపు విభజన హామీలు సజీవంగా మిగిలిపోయినాయి, కారణాలు అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ కారణాల వల్ల రోజు మేము కలిసి ఉన్నాం. ఎస్ డెఫినెట్ గా 4 సంవత్సరాలు కలిసి ఉన్నమాట వాస్తవము. కలిసి ఉన్నటువంటి సందర్భంలో కానీ తర్వాత విడిపోయినటువంటి సంవత్సర సందర్భం కానీ మొన్న 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో కానీ విభజన హామీలకు సంబంధించినటువంటి అంశం ముందుకు వెళ్ళలేదు. ఏదైతే ఆ 10 సంవత్సరాల గడువు అనేది పెట్టుకున్నాం, అది పెద్ద ఇబ్బంది కూడా కాదు. ఇవాళ ఆ 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇవ్వమని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం సాహసించదు, అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అడగడం కూడా మానాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఇవన్నీ జరగాల్సినటువంటిది కాబట్టి దానికి నా టైం బౌండెడ్ అనేది పెద్ద ఇబ్బంది కాదు. ఇవాళ ఏం జరుగుతుంది అనేసి అంటే ఒకటే ఒకటి స్పష్టంగా చెప్పాలనేసి అంటే ఈ విభజన హామీలకు సంబంధించి రాబట్టుకోవడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పక్షాలు, అదే కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పక్షాలు, ఇవన్నీ కామన్. వాళ్ళ నేను ఒకటే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడింది అని ఎవరైనా వాదించినట్లయితే అది సరైనటువంటి వాదన కాదు. ఎందుకంటే మేము ఎన్నికల ముందే కలిసి పనిచేసి కలిసి ఓట్లు అడిగి కలిసి గవర్నమెంట్ లోకి వచ్చాం. సో కాబట్టి కాబట్టి బీజేపీ ఏదో తెలుగుదేశం పార్టీ మద్దతు నిలబడింది అనే మాట కరెక్ట్ కాదు అంటారు? డెఫినెట్ గా కరెక్ట్ కాదు. అదే విధంగా మేము ఇప్పుడు అది కరెక్ట్ పోస్ట్ పోల్స్ లో గనక మాకు ఏదైనా పార్టీ సపోర్ట్ చేసినట్లయితే, ఇండిపెండెంట్ గా ఎవరికాల ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఈ పార్టీ మీకు మద్దతు మీ ప్రభుత్వం నిలబడితే అప్పుడు వారు మద్దతు ఉపసంహరించుకుంటే మీ ప్రభుత్వం పడిపోయింది అనేటువంటి వాదన కరెక్ట్. మీరు అందరు కలిసే పోటీ చేశారు కాబట్టి మీ సీట్లు వారివి, వారి సీట్లు మీవి కాబట్టి ఇక్కడ వారి మీద మీరు ఆధారపడ్డారు అనేటువంటి అంశం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను చెప్తాను సార్ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉదాహరణకి నేను 27 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉండి మొన్న ఎన్నికల్లో వెళ్ళి నాకు పోటీ చేసే అవకాశం లేదు, నేను ఉన్నటువంటి ప్రాంతంలో నా సింబల్ లేదు, అయినప్పటికీ నేను పక్క అసెంబ్లీ పాల్కొండ అసెంబ్లీలోకి వెళ్ళి అక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలుపు కోసం నేను ప్రయత్నం చేసిన వాడిని. అంటే దాని అర్థం ఏంటంటే మేము కలిసి పనిచేసాం, ఇది అసలు తెలియదునో కూర్చొని అరేంజ్ అవ్వదు. మీ మద్దతు ఎన్నో కొన్ని స్థానాల్లో మీ మద్దతు వారికి ఉపయోగపడింది, వారి మద్దతు మీకు ఉపయోగపడింది. ఇప్పుడు మేము గెలిచాము, మేము గెలిచిన నేను 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 చెప్పుకోను కదా, నా తాలూకు బలంతోనే నేను గెలిచానని చెప్పుకోగలనా? అంతే కాబట్టి ఇది పోస్ట్ పోల్స్ లో అయితే దాని తాలూకు ప్రస్తావన వేరు. ప్రీ పోల్స్ లో మేము కలిసి వెళ్ళేటప్పుడు ఎన్డీఏగా వెళ్ళాము, రాష్ట్రంలోను కేంద్రంలోను కాబట్టి ఖచ్చితంగా మేమేదో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదో ధర్మాన్ని పుణ్యాన్ని చేస్తుంది అనేది లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఏదో డిమాండ్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే తెలుగుదేశాన్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు మద్దతుతోనే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, మీరు ఉపసంహరించకుండా ఆ ప్రభుత్వం పడిపోతుంది, సో కాబట్టి మీరు గట్టిగా మోడీ గారిని డిమాండ్ చేయండి అని అడిగేటువంటి వారికి హక్కు లేదంటారు ఫైనల్ గా?
అవసరం లేదంటారు. నేను ఓకే హక్కు హక్కు అనేది సరే వాళ్ళ హక్కుల గురించి నేను మాట్లాడను కానీ ఓకే సార్ ఓకే వాళ్ళ వినంగా వస్తాను. పెట్టుకుంటే అడగాల్సినటువంటి అవసరం లేదంటాను. రైట్, వన్ బై వన్ కంక్లూజన్ తీసుకుందాం. విక్రమ్ గారు, మొత్తానికి ఈ రోజు తిరుపతి రావు గారు ఒక సెన్సేషనల్ విషయాన్ని తెర మీదకి తీసుకొని వచ్చారు. మేమంతా కలిసి పోటీ చేసిన వాళ్ళం, వారి మద్దతుతో మేము, మా మద్దతుతో వాళ్ళు, మేమంతా కలిసి గెలిచాం కాబట్టి. సో పదే పదే బీజేపీకి తెలుగుదేశానికి ఏదో గ్యాప్ తీసుకురావాలనేటువంటి డిస్కషన్ వైసీపీ చేయడం కరెక్ట్ కాదన్నారు. అంటే ఒకటండి, ఇప్పుడు రాజకీయాల్లో మీరు ఇదే మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు అని చెప్పడం అనేది ఎవరికి కరెక్ట్ కాదు. ఇవాళ వైఎస్ఆర్సీపీ కొన్ని డిమాండ్స్ చేయొచ్చు, అది జనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది అది తర్వాత సంగతి. కానీ అంత మాత్రం చేత వాళ్ళకి అర్హత లేదు, వాళ్ళు చేయకూడదని కాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని రాజకీయ అంశాలు వాళ్ళు ఆయుధాలుగా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రజలు దృక్కోణంలో చూస్తే అది నష్టమేం కాదు, అది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు అది కరెక్టా కాదా, వాళ్ళు గతంలో ఏం చేశారు ఏంటి అనేది. బట్ వాళ్ళు యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా వాళ్ళు చేయటంలో తప్పేం లేదు. అది దానివల్ల టు దట్ ఎక్స్టెంట్ ఏంటంటే ప్రజలు కొంత మేలు జరగచ్చు, ఎందుకంటే ఒత్తిడి పెరుగుతుంది. ఏం జరిగింది రాష్ట్రానికి, ఏం చేశారనేది